అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్ నేను మీ పవన్ సో ఈరోజు మన గార్డెన్లో అందరిని ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే ఈ మిల్లీ బాక్స్ అనమాట ఈ మిల్లీ బాక్స్ అనేవి మనకి శత్రువులు లాంటివి సో ఇవి ఏంటంటే గుంపులు గుంపులుగా మనకి ఆకు అడుగు బాగాన లేదా కాండానికి పట్టేసి మొక్క ఎదుగుదలని ఎదగనివ్వకుండా చేస్తుంది అనమాట మొక్కని ఎదగనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది మొక్కని సో దానికోసం మన దగ్గర ఒక చిన్న రెమెడీ ఉంది అది ఏంటో చూసేద్దాం దానికి కావాల్సినవి ఏంటో కూడా చూద్దాం సో మొదటగా ఒక నాలుగు చుక్కల కిరోసిన్ కావాలి దీనికి ఫస్ట్లో కనిపిస్తుంది కిరోసిన్ బాటిల్ నెక్స్ట్ విమ్ లిక్విడ్ ఒక రెండు చుక్కలు కావాలి అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి ఒక అర లీటర్ వాటర్ కావాలి ఒక స్ప్రే క్యాన్ ఉన్నా పర్వాలేదు లేదంటే మనం బాటిల్ మూతకి హోల్స్ పెట్టుకుని వాడుకోవచ్చు అండి సో ఇప్పుడైతే ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం ఆ చూడండి పైన మూత కనిపిస్తుంది కదా దానికి స్ప్రే క్యాన్ పెట్టుకోండి లేదంటే హోల్స్ పెట్టేసుకోండి ఆ మూతకి అలాగైనా పర్వాలేదు ఎందుకంటే ఫోర్స్గా రావాలి వాటర్ అనేది ఫోర్స్గా వస్తేనే అవి మనకి మిల్లీ బక్స్ పోతాయి సో విమ్ లిక్విడ్ రెండు చొక్కులు ఇవి నాలుగు చుక్కలు కిరోసిన్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా వాడకూడదండి మొక్కలకి అంటే కిరోసిన్ మనం వాటర్లు కలిపి డైరెక్ట్ కొట్టామనుకోండి మొక్కలు ఆకులు అనేవి మాడిపోతాయి బర్న్ అయిపోతాయి అనమాట సో దానివల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎంత వీలైతే అంత డైల్యూట్ చేసి వాడాలి అది కూడా మిల్లీ బగ్స్ కోసం మాత్రమే వాడాలి కిరోసిన్ని మన గాడలు వాడం సో మిల్లీ బగ్స్ కోసం వాడుతున్నాం అనమాట సో ఇప్పుడైతే ఒక నాలుగు చుక్కల కిరోసిన్ని నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లు కలుపు మరీ మరీ చెప్తున్నాను సో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగంటే నాలుగు చుక్కలు మాత్రమే మనం ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోనే కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ రెండు చుక్కల విమ్ లిక్విడ్ని కూడా మన ఇందులో కలపాల్సి ఉంటుంది విమ్ లిక్విడ్ లేకపోయినా పర్వాలేదు మనం కిరోసిన్తోనే మనం స్ప్రే చేసుకోవచ్చు విమ్ లిక్విడ్ ఉంటే అది ఇంకా మంచిది అంటే ఈ పేని బంక ఇట్లాంటివి కూడా వాటి ఉండకుండా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మనం ఈ మూత పెట్టేసుకొని బాగా కలిపేద్దాం షేక్ వెల్ బిఫోర్ యూస్ బాగా వీటిని కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి దీన్ని మనం ఒక రోజు పాటు మనం స్టోర్ చేసుకోవాలి అనమాట ఒక రోజు తర్వాతే దీన్ని వాడుకోవాలి వెంటనే వాడుకోకూడదు అప్పుడు ఏముంటుందంటే దీంట్లో ఉండేదా బాగా మనకి వాటర్లో కలుస్తుంది అనమాట సో అందుకనే మనం ఈ సోప్లు కూడా వేసాం విమ్ లిక్విడ్ని కూడా మనం వేసాం సో ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను ముందు రోజు సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో కూడా మనం చూసేద్దాం జనరల్ ఇది స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఫోర్స్డ్గా వస్తుందండి వాటర్ బట్ నా దగ్గర ఇప్పుడు స్ప్రే సరిగా పనిచేయట్లేదు అది అందుకని చెప్పి నేను బాటిల్కి హోల్ పెట్టి నేను వేసాను కాకపోతే ఏంటంటే ఫోర్స్డ్గా ఉండాలి వాటర్ అనేది ఫోర్స్డ్గా వస్తేనే అవి రాలిపోతాయి అనమాట కిందకి సో వీలైనంత వరకు స్ప్రే బాటిల్ని యూజ్ చేయండి లేకపోతే ఇలా హోల్స్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు ఇప్పుడైతే మనం ఆకు అడుగు బాగానే ఉన్నటువంటి మిల్లీ బగ్స్ని మనం స్ప్రే చేసి తీసేద్దాం ఇవి మనకి మన గార్డెన్లో చాలా ఇబ్బంది పెడుతుంటాయండి అంటే చూడటానికి కూడా బాగు అలాగే మొక్కని కూడా వేస్తుంది అనమాట సో అందుకని చెప్పి మిల్లీ బగ్స్కి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి సో వాటిని నేను తర్వాత వీడియోస్లో చెప్తాను స్టార్టింగ్ ఇనీషియల్గా అయితే ఇది వాడి చూడండి ఫస్ట్ ఇదైతే నేను వాడాను బాగానే పోయినాయి అనమాట అంటే వాడిన ఒక రెండు మూడు గంటల్లో మనకి అవి రాలిపోతాయి అనమాట కిందకి ఎందుకంటే అవి ఆ గాఢతకి ఆ కాన్సంట్రేటెడ్ ఉంటుంది చూసారా ఆ కిరోజిన్కి ఇవి కింద రాలిపోతూ ఉంటాయి అన్నమాట సో మొక్కకి అయితే డ్యామేజ్ ఉండదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ప్యాచ్ టెస్ట్ చేయండి అంటే ప్యాచ్ టెస్ట్ అంటే ఒక ఆకు మీద మనం స్ప్రే చేసి దాన్ని త్రీ ఫోర్ అవర్స్ బాటు వదిలేస్తే అది అలానే ఉంది అనుకుంటే మనం ఈజీగా వాడుకోవచ్చు లేదంటే డైల్యూట్ చేసి వాడుకోవాలన్నమాట సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాచ్ టెస్ట్ అనమాట సో చూడండి ఇక్కడ చూడటానికైతే మొక్క హెల్తీగా ఉన్నప్పటికీ కూడా ఆకు అడుగు భాగంలో బాగా మిల్లీ బగ్స్ అనేవి పట్టేస్తున్నాయి అనమాట ఎక్కువగా వంకాయల్లో మనం చూస్తూ ఉంటాం మిల్లీ బగ్స్ కాదు చాలా మొక్కలు కూడా ఈ మిల్లీ బాక్స్ అనేవి పట్టేస్తాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్